బైక్ ప్రయాణంలో తల పగిలి చనిపోయిన భయ్య సన్నీ యాదవ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది, మోటో వ్లాగర్ చనిపోయాడు అనేసి అంతేనా ఫీల్ అవుతున్నారు కదా, బాధపడుతున్నారు కదా. గురుగారు ఎలా చెప్పగలిగారు? ఫార్ములా రా మనుజం. పిచ్చి పిచ్చి ట్రేడింగ్ యాప్లు, లోన్ యాప్లు చేశారండి, ఎన్నో మంది ప్రాణాలు పోయాయి కదా. సో మనం బూత్లు ఆడేవాళ్ళు కొందరు అంటారు, ఆడే బూత్నా కొడుకురు అని చెప్పి పోతాం. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. బూతులు కాదు, అక్కడ మండింది, మండుతున్నట్టుంది. మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈ ఎవరికి భయపడక్కర్లేదు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఎందుకు తప్పు అంటారు? సమాజంలో ఒక దొంగ ఉన్నాడు, వాడిని దొంగ దొంగ నా కొడుకు అని చెప్పడం తప్ప. శేఖర్ నీకు తప్పు అనిపించలేదా? తప్పేంటి? తప్పు చేసే వాడికి అది పిచ్చల ప్యాక్ అయిపోవాలి అంతే. అసలు ఉండకూడదు, భూస్థాపితం చెయ్యాలి. నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి అన్న? వాడు అంటారన్న వాడి ఛానల్ రీచ్ లేదు ఇప్పుడు, నీ వల్ల రీచ్ వచ్చి అనరాను. గొడ్డు గోతులో పడ్డాక ప్రతి యదమా గడ్డేసేవాడే అరుస్తుండు అవలగల్లెక్క. ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని ఆ రైడ్ అయ్యేటప్పుడు అవే గుర్తొస్తే గుద్దేస్తాడు సస్తాడు. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నూనె డ్రైనేజారా? సైకిల్ మీద వెళ్ళేటప్పుడు నలుగురు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళకి వద్ద నాకు పంచదార వేసుకుని నాలుగు మీద మచ్చలు ఉన్నా అనిపించాక అనిపించిన నాతో అంటే నువ్వేదో అనడం నాకు ఏదో జరిగింపవడం చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావమ్మా. కథ ఆల్రెడీ ఉప్మా యుఎస్ కాజా గమ్ము. నా పేరు ఎందుకు తీసుకురావడం? మీకు కనీసం బుద్ధి ఉందా? సన్ని సన్ని అరే అవలగానే ఉదయ్ ఈ అటకరాలకు లోపమే లేదు. డబ్బులు లేవు డబ్బులు లేవు అంటున్నావు, డబ్బులు డబ్బులు తెచ్చుకొని యాప్ డౌన్లోడ్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా రోజు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. వీరు రోజు ఇన్స్టాగ్రామ్ లో మూడు బెట్లేస్తారు, రోజు టెలిగ్రామ్ గ్రూప్ లో మూడు బెట్లేస్తారు. ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి.